ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక గ్లాసు నీరు, ఒక రూపాయి బిళ్ళ, కొంచెం నువ్వులతో ఒక అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన, పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎటువంటి అవసరాలకు చేయాలి, చేయటం వల్ల కలిగే లాభాలు, ఇవన్నీ మీకు నేను తెలియచేస్తాను. మనం దేవతారాధన చేస్తూ ఉంటాం. మనం అందరి దేవుళ్ళు కంటే త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు శివభగవానుడు. శివభగవానుడు త్వరగా ప్రసన్నత చెందుతాడు. మన నిత్య జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, వీటి నుంచి బయటపడడానికి శివారాధన చేస్తే, శివుణ్ణి ప్రార్థిస్తే త్వరగా బయటపడతాం. మీ మనోసంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే, మన నిత్య జీవితంలో అనేక సమస్యలతో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కూడా దూషిస్తాం. అంటే ఆరాధన చేయకపోగా భగవద్ దూషణ కూడా చేస్తాం. అలాంటి సందర్భాల్లో మనకి కష్టాలు, నష్టాలు, సమస్యలు, పూర్వకర్మలో ఉన్న కొన్ని మనం పూర్వకర్మల్లో చేసిన పాపాలు, శాపాలు, వాటి ఫలితం వల్ల మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మన నిత్య జీవితంలో ఏదేది ఎదుర్కొంటున్నామో దాని నుంచి బయటపడడానికి ఈ ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తేలికైన ఉపాయం, చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మీరు సోమవారం రోజు రాత్రి చేయాలి, అంటే మీరు పడుకునే ముందు చేయాలి. అలాగే ఈ ఉపాయం ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయో చెప్తాను. ఎవరు చేయవచ్చు చెప్తాను. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చేయవచ్చు. అలాగే ధన సమస్యలతో బాధపడేవారు చేయవచ్చు. కుటుంబ సమస్యలతో బాధపడేవారు చేయవచ్చు. ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు చేయవచ్చు. వ్యాపార సమస్యలతో బాధపడేవారు చేయవచ్చు. రకరకాల సమస్యలు, ఒక్కటని కాదు, మీకు ఏదైతే సమస్యగా ఉందో రకరకాల సమస్యలు అందరూ చేయవచ్చు అని అర్థం. ఇక్కడ జాతి, మతం, కులము ఇలాంటివి ఏమీ లేవు. చేయగలిగితే ప్రయత్నం చేయటమే. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, సమస్యలు తీరిపోయి, అంటే వాటి నుంచి బయటపడి మీ మనోసంకల్పం, మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడలేకపోతూ ఉంటే ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, అంటే అప్పుగా ఇచ్చారు, ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనుకోండి, ఈ ఉపాయం చేయడం వల్ల మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. అలాగే ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు కానీ ఉద్యోగం రావడం లేదు. మీరు కోరుకున్న ఉద్యోగం రావడానికి, అందులో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంటే ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా ఉద్యోగం వస్తుందని అర్థం. నేను చెప్పిన మాట అర్థం అది, అది గుర్తుంచుకోండి. అలాగే మరి వ్యాపారం చేసేవారి పరిస్థితి ఏంటి? వ్యాపారానికి సంబంధించిన అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నా, వ్యాపారం సరిగా నడవకపోయినా ఈ ఉపాయం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు, ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు, అలాగే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు. ఈ ఉపాయం చేయడం వల్ల ఈ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇల్లు ఎప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది. ధనాలు ఏమీ లేకుండా మీరు జీవించగలుగుతారు. ఈశ్వరుడు యొక్క కృపా కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమే, అది గుర్తుంచుకోవాలి. ఈ ఉపాయాన్ని మీరు, ముందే చెప్పాను, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నరసర సమయంలో మాత్రం పొరపాటు చేయమాకండి. ఈ ఉపాయాన్ని సోమవారం రాత్రి పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందు చెప్పాను, గ్లాసు నీరు, నువ్వులు, ఒక రూపాయి బిళ్ళ, అంతే, ఖర్చు లేనిది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ ఉపాయాన్ని చేసే ముందు, అంటే రాత్రి మీరు 12 గంటల్లో పడుకుంటారనుకోండి,
ఆ పడుకునే ముందే చేయండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే నీళ్ళు తీసుకోండి, అంటే గ్లాస్ నీళ్ళు, నల్ల నువ్వులు, రూపాయి బిళ్ళ. కాళ్ళు చేతులు కడుక్కొని, అంటే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయవచ్చు. అది కూడా సోమవారం రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి. ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ నిండా తీసుకొని మీరు అందుట్లో మళ్ళీ గ్లాస్ ఉండే అనుమానం వస్తుంది. స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, ఇతర గ్లాస్ అయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడమాకండి. గాజు గ్లాస్ అయినా వాడవచ్చు, ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు. నీళ్ళు తీసుకోండి. దానిలో కొంచెం, ఈ నీళ్ళలో కొంచెం నువ్వులు వేయండి, కొద్దిగా నల్ల నువ్వులు. తర్వాత దానిలో రూపాయి కాయిన్ వేయండి. ఒక్క రూపాయి కాయిన్ మాత్రమే వేయండి. పూర్వం రోజుల్లో వెండి కాయలు వేసేవారు, ప్రస్తుతమే అంత ఖరీదు మనం భరించలేం కాబట్టి రూపాయి కాయలు వేయండి. వేసిన తర్వాత మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఈ గ్లాసుని మీ దేవుడి గదిలో లేదా మీరు పూజ చేసే ప్రదేశంలో ఉత్తర దిక్కు వైపు పెట్టండి. ఉత్తర దిక్కు వైపు మాత్రమే పెట్టాలి, తూర్పు కూడా కాదు, ఉత్తరం వైపు. తర్వాత మీ మనసులో సమస్యలు, కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ చెప్పుకోండి. తర్వాత ఈ మంత్రాన్ని మనసులో 11 సార్లు తలుచుకోండి. 11 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 11 సార్లు తలుచుకోండి. తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని రావి చెట్టు మొదలలో పోయండి. రావి చెట్టు దగ్గరలో గుళ్ళో ఉన్నా, రోడ్డు పక్కన ఉన్నా, మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్నా మీరు రావి చెట్టు మొదలు పోయండి. మీ ఇంటి లోపల కూడా అంటే ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి కూడా పోయవచ్చు, అది రావి చెట్టు దగ్గర మాత్రమే పోయాలి. తర్వాత రావి చెట్టుకి నమస్కారం చేసుకోండి, ఇంట్లోకి వచ్చేయండి. ఈ ఉపాయాన్ని మీరు 7 సోమవారాలు చేయాలి. మాకు రావి చెట్టు లేదు గురువుగారు, మరి మా పరిస్థితి ఏంటి, చేయమాకండి. ఎందుకంటే చాలామందికి తెలియనిది ఏంటంటే, తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా పదార్థము, సమయము, విధానము, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అలాగే చేసేవాడి మనసు లాభము వస్తుంది కదా అని ప్రయత్నం చేస్తే వస్తుంది, ఏమో వస్తుందో రాదో అని చేస్తే రాదు. అలాగే కొంతమందికి ఎంత చేసినా ఫలితాలు రావు. కారణం ఏంటంటే మానసిక దౌర్భాగ్యం, అంటే నమ్మకం లేకపోవడం. రెండోది అవతల వారి మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉండటం. ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో వారికి ఎంత దేవతారాధన చేసినా కలికాలంలో వారికి కలిసి రాదు, ఎన్ని ఉపాయాలు చేసినా వారికి పనులు కావు. ఎందుకంటే ఇది కలికాలం, ఇక్కడ ఎప్పుడూ కూడా నామాన్ని పట్టుకోవడం, భగవద్నామాన్ని స్మరిస్తూ ఉండటం. కానీ ఎప్పుడైతే ఎంత పూజ చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా ఎదుటివారితో కంపేర్ చేసుకుంటూ ఎదుటివారి మీద అసూయతో ఉంటారో వారికి జీవితకాలం, వారు బతుకున్న ఈ జన్మలే కాదు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా దాన్ని, ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుందే తప్ప ఫలితాలు రావు. కాబట్టి ఎదుటి వారి గురించి ఆలోచన మానేసి మనం చేస్తున్నది మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఆ ఈశ్వరుడి మీద నమ్మకంతో ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు రావడం లేదు అనేవారికి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేకపోతే మాత్రం పొరపాటును ప్రయత్నించేయమాకండి. ఇంత తేలికైన ఉపాయం కదా, పనులు అవుతాయా అని చాలామంది అంటూ ఉంటారు. ఒకటే మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రామ్ అనే నామంతో మనం పురాణంలో ఏదైతే రామాయణాన్ని రాశారో వాల్మీకి మహర్షి, ఒక్క నామంతోనే ఆయన మహర్షి అయ్యాడు. ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు, రామనామానికి ఉన్న శక్తి అలాంటిది. అలాగే కలికాలంలో ఎవరైనా సరే నామాన్ని పట్టుకొని, మీ ఇష్టదైవాన్ని పట్టుకొని మనసులో నిత్యము మననం చేస్తూ ఉంటే, నామజపాన్ని చేస్తూ ఉంటే విశేషమైన ఫలితం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మేమేమీ చేయలేను అనేవారు ఇష్టదైవాన్ని పట్టుకొని నామస్మరణ చేయండి. ఒక్కసారి నారాయణ అంటే 4000 యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఒక యజ్ఞం చేయడానికి 100,000 రూపాయలు అవుతాయి అనుకోండి, ఒక్కసారి నారాయణ అంటే 4000 యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది. మన సనాతన ధర్మంలో
భగవంతుడి గురించి చాలా 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 గొప్పగా చెప్పడం జరిగింది. మనం లేనిపోని అపోహలతో మనం చాలామంది ఏంటంటే పాషాణ మతాలు అంటే ఒక రకంగా చెప్పాలి మతపిచ్చుతో ఉన్నవారికి అర్థం కాదు. కారణం ఏంటంటే మనం సనాతన ధర్మంలో ఉన్నవారు, మనం ప్రతిదానిలో కూడా భగవంతుని చూస్తాం. భగవంతుడు బయట లేడు, అంతా వ్యాపించి ఉన్నాడు. మీరు ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో, మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మీరు చూడగలిగే సామర్థ్యాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసింది, మన పూర్వప్రాబద్ధాన్ని తొలగించుకుంటున్నాము, ప్రేమగా ఉండటం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం, ద్వేషించడం అనేది తగ్గించుకోవాలి. ద్వేషం ఎంతగా తగ్గితే జీవితంలో అంతగా అద్భుతాలు చూడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎప్పుడు ద్వేషంతో ఉన్నామా అంతే. మనం ఎంత గొప్ప సాధకుడు అయినప్పటికీ కూడా, ఎంత పూజలు చేసినప్పటికీ కూడా ఫలితాలు రాకపోగా కర్మని పాపాన్ని మొటకట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. మనం ఎప్పుడూ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం, అలాగే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. పట్టుకోవడం చేత కావాలి, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.